15 సంవత్సరాలు పట్టింది. ఈ రోజు నేను ముందు నిలబడడానికి కారణం మా గ్రేట్ లీడర్ పాండు సార్ కి, మన మహాగురు గారు ఎంఎస్ సార్ కి, కంపన్ బిడ్డ దేవుడు గౌతమ్ గారి సార్కి 3 తరాలు ఉండబడతాను. ఇలాంటి ఒక మీటింగ్ వచ్చిన చాలా మంది, ఒక మీటింగ్ వచ్చినా గట్టిగా పట్టుకున్నా, నేను మాత్రం ఒక మీటింగ్ వచ్చినా మీరు చాలా మంది లీడర్ మాత్రమే కొన్ని ప్రొడక్ట్ వాడుకున్నా, వాడుకుంటే మంచి రిజల్ట్ వచ్చింది. నలుగురు చెప్పినాక 7,450 రూపాయలు చెప్పు వచ్చింది. ఆ చెక్ వచ్చినప్పుడు ఏళ్ళ తరబడి ఉంటున్నాం, ఎవరన్నా రూపాయలు ఇచ్చిరా? మరి ఈ చెక్ ఎలా వచ్చిందని మళ్ళీ మీటింగ్ వచ్చిన, ఇందులో చదువు అవసరం లేదు, పెట్టుబడి అవసరం లేదు, వయసు అవసరం లేదు, అక్కడ చేసుకుంటే ఇక్కడ చేసుకో, ఒక 2 సంవత్సరాలు వచ్చేది పట్టుకుంటే నువ్వు భూమి మీద ఉన్నా వస్తాయి లేకపోయినా వస్తాయి అన్నారు. నాకు అదొక్కటి కరెక్ట్ అయింది. 3 జనరేషన్ స్కూల్లో చేస్తూ చేస్తూ మెటీరియల్ పడ్డాయేమన్నా చనిపోయినా మా మేడం ఇస్తుందా, మీ చేసే జాబ్లో ఇస్తారా? నాకు అది కనెక్ట్ అయ్యి వెస్టేజ్ చేస్తా, 20,000 వస్తే చాలు అని నాకు తెలిసిన వాళ్ళు మీటింగ్ లో తీసుకొచ్చిన ఒక 3 నెలలు మీటింగ్ అటెండ్ అయినా, ఫోర్త్ చార్జింగ్ ఎందునో, పిల్లలకి స్కూల్ ఎందునో, వెస్టేజ్ సంవత్సరం నిలబడి 12 పరిగెత్తు పైసలు ఎంత వస్తుంది అన్నారు. అలా 3 నెలలు మీటింగ్ అటెండ్ అయ్యి ఇప్పుడు నేను జాయిన్ అయ్యి 3 సంవత్సరం కదా, నాకు ఇప్పుడు ఒక నెలకి 4,50,282 రూపాయలు. మరి ఇంటి ఆడనా ముందుకెళ్ళాలా? తీసుకెళ్ళట్లేదా? మళ్ళీ డిసెంబర్ చెక్కు జనవరి 10 తీసుకుంటా, 8 లక్షలు తీసుకోవాలని గోల్ పెట్టుకుని చెప్తాను. ఆయమ్మకు 2 కాళ్ళు 2 చేతులు ఉన్నాయి, మరి మీకున్నాయా లేవా? చెయ్యొచ్చా లేదా? రాని పని రాత పని, ఆకలి ఉన్న వాళ్ళు నిలబడాలి. ఎక్కువ నిన్న దగ్గర మిస్టేక్ మార్చుకున్నా, అత్తలు వాళ్ళని కొట్టుకున్నా, మగుడు పిల్లలు కొట్టుకున్నా, నలుగురు చెప్పేది, అన్నదమ్ములు కొట్టుకున్నా కొట్టుకుని కొట్టుకుని అని చెప్పేది, సభ గురించి నలుగురికే చెప్పేది, సిగ్గనిపించేది, పనికిరాని మాటలు అత్తలు వాళ్ళకి ఏమన్నా కూడా వాళ్ళు ఒకటి నా నోటి దురదా, వాళ్ళ మాటలు పక్కకు పెట్టినా, టీవీ సీరియల్ పక్కకు పెట్టినా, పనికిరాని ముచ్చట పక్కకు పెట్టి 24 గంటలు పెట్టేది చెప్పడం చార్జ్ చేసినా ఒకటే రోజుకి 15,000 తీసుకుంటున్నా. దయచేసి దండం పెట్టి చెప్తున్నా, మీరందరూ కూడా ఇక్కడ తీసుకొచ్చిన అప్లై చేయబట్టుకొని మీరందరూ 1 ఇయర్ 1 లాక్ తీసుకోవాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్.